మామూలు వంద కానీ మామూలు చేయను బాబా, కట్ అయిపోతుంటారు. దానికి బిచ్ చేసినటువంటి మీడియా ప్రతినిధులకి అయితే మనం రైస్ బౌల్ అనుకుంటామో అక్కడ నెగటివ్ వర్షపాతం -70. కానీ ప్రజల్లో అభిమానం ఉంటే, ఆయన చేసేటటువంటి విధానాలను ప్రజలు ఆమోదించేపట్లయితే ఈ యొక్క 21 మందినే తిరిగి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్లోనే 13 జిల్లాల్లో ఏకైక 5 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా అపోజిషన్ లీడర్గా పశ్చిమ గోదావరి జిల్లా నమస్తారు. 5 సార్లు శాసనసభకి సమన్వయకర్తలకు పెద్దలకి అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కృష్ణదాస్ గారికి బలవంతం చేయడానికి కృషి చేయడం వచ్చేటికి అయినా కూడా మొట్టమొదటి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గర్వంగా చెప్పుకుంటున్నారు మా రాష్ట్రంలో గెలు పొందాలి, విజయం సాధించాలి అని మనందరికి మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రధానంగా శాసనసభలో స్పీకర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే మన ప్రజాస్వామ్యం ఏం కాబోతుంది అన్నటువంటి సందేహం కలగక మనదు. నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి కొద్దిపాటి అనుభవంలో 9 నెలలుగా పార్లమెంటులో ఇస్తున్నటువంటి సాంప్రదాయాలు ఈరోజు శాసనసభలో జరుగుతున్నటువంటి సమావేశాలను కానీ పోల్చి చూస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆ యొక్క ఆయన చెప్పదలుచుకున్నది పూర్తయిన తర్వాతనే, ఎప్పుడో రేర్ సందర్భాల్లో తప్ప మంత్రిగా వేరే ఎవరు కూడా ఇంటర్వ్యూన్ కావడం జరగదు. సభ్యుడు కావచ్చు మంత్రి కావచ్చు ఎవరు మాట్లాడుతున్నప్పటికీ కూడా అతనికి కేటాయించిన సమయంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇంటర్వెన్షన్ కావాల్సిన ఆవశ్యకత ఉంటే మాత్రమే స్పీకరు అనుమతించడం జరుగుతుంది. వీటన్నిటినీ సాంప్రదాయాలను పాటించకుండా ఏకపక్షంగా మాకు మెజారిటీ ఉంది కదా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇంతవరకు లేనటువంటి సాంప్రదాయాలని ఇప్పుడు సభలోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి ఈ స్పీకర్ యొక్క వైఖరి నిజంగా చాలా దురదృష్టకరం. రీసెంట్గా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలు ఎన్నుకోబడ్డారు, అదేవిధంగా పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి చూసినట్లయితే 2019లో ఏం జరగబోతుందన్నటువంటిది కూడా మీకు తెలుస్తుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా నేనే ఇప్పుడు ముఖ్యమంత్రిని, రాబోయే 2019 తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిని అని ఆయన ఏదైతే గర్వంగా చెప్పుకుంటున్నారో, ధీమా ఉన్నట్టుగా ప్రదర్శించి చెప్పుకుంటున్నారో, అదే కానీ నిజమైతే ఈరోజు మా పార్టీ టిక్కెట్ పైన ఎన్నికై 21 మంది శాసనసభ్యులు పార్టీ వీడి తెలుగుదేశంలో చేరాము అన్నటువంటి విషయాన్ని స్పీకర్కి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో నిర్భయంగా వాళ్ళని రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి చెప్పండి, అప్పుడే తెలుస్తుంది ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజాదరణ ఉందా లేదా అన్నటువంటిది. ఎందుకు భయం ముఖ్యమంత్రి గారికి? ఎందుకు భయం? నిజంగా ఆయనకి కానీ ప్రజల్లో అభిమానం ఉంటే, ఆయన చేసేటటువంటి విధానాలని ప్రజలు ఆమోదించేపట్లయితే ఈ యొక్క 21 మందినే తిరిగి
రాజీనామా చేసి ప్రజాప్రదంలోకి వెళ్ళమని చెప్పండి అన్నటువంటిదే నా యొక్క డిమాండ్ ఈ సందర్భంగా. రెండు, కరువు కాటకాలు. ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే ఉన్నటువంటి 13 జిల్లాల్లో 10 జిల్లాలు కరువుతో విలవిల్లాడుతున్నాయి. ఆ ఉన్నటువంటి 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో వర్షపాతం -20 నుంచి -58% నమోదవుతుంది. నెల్లూరు జిల్లాలో ఏదైతే మనం రైస్ బౌల్ అనుకుంటామో అక్కడ నెగటివ్ వర్షపాతం -71% ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకంలో ఇంచుమించుగా 2,35,00,000 మంది ప్రజలు కరువుతో బాధపడుతుంటే, ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గర్వంగా చెప్పుకుంటున్నారు మా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది, మా జీడిపి అన్నటువంటిది 12% మించిపోయింది, దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేదు అన్నటువంటి విషయాన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇది వాస్తవాలకు సుదూరం అన్నటువంటిది. 13 జిల్లాల్లో 10 జిల్లాలు కరువుతో అలల్లాడుతుంటే అభివృద్ధి 12% అభివృద్ధి నిజంగా సాధించగలిగితే అది అభినందించాల్సినటువంటి విషయమే. కానీ వాస్తవాలను చిత్రీకరించకుండా ఫిగర్స్ని అన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేసి లేనిది ఉన్నట్టుగా చెప్పి 12% అభివృద్ధి సాధించాము అన్నటువంటి చెప్పడం నిజంగా దురదృష్టకరం. అది బహుశా ఇటువంటి అబద్ధాలకు వరైనటువంటి ఇటువంటి ముఖ్యమంత్రులకే సాధ్యపడుతుందేమో. దేంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి న్యాయం చేశారు? ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు, బీజేపీ ప్రభుత్వంతో. రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిందా? ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. స్పెషల్ అసిస్టెన్స్ అన్నారు, ఎక్కడికి వెళ్ళింది? మొదట్లో ఏదో స్పెషల్ అసిస్టెన్స్ అనని చెప్పి 271,000 కోట్లు అని అన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి ప్రతిపాదనలో 45,000 కోట్లు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? తన స్వార్థ ప్రయోజనాల కోసం తన మీద ఉన్నటువంటి కేసులు, ఓటుకు నోటు కేసు ఎక్కడ బయట వస్తుందో, తను ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అన్నటువంటి భయంతో కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే తందానా తానా అన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇక రైల్వే జోన్కి వస్తే విశాఖ రైల్వే జోన్కి ఏ న్యాయం జరిగింది? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇప్పటికీ కూడా రైల్వే జోన్ అన్నటువంటి ఊసే ఎత్తట్లేదు. ప్రతి విషయంలో కూడా ఇప్పటి వరకు నెలకొల్పినటువంటి విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో ఏదైతే పొందుపరుచున్నాయో ఆ ప్రతి విద్యాసంస్థ కూడా దేనికి ఒక సొంత ప్రమేసిస్ అన్నటువంటిది లేదు. ఈరోజు ప్రతిదీ కూడా ఏదో పెట్టాము, ఏదో చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో రెంటెడ్ సంస్థల్లోనో ఇంకొక చిన్న ఏదో ప్రైవేటు విద్యాసంస్థలను కొన్నిటిని లీజుకు తీసుకొని వాటిల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఎవరిని మోసగిస్తున్నారు? ఎంతకాలం మోసగించగలరు? మీరు ఇంకొక 2 ఏళ్ల పాటు ప్రజలను మోసగించగలరేమో, కానీ ఆ తర్వాత మోసగించలేరన్నటువంటిది నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ